నా మనసినా మనసినా మనసే కోరుకుందే, నీ మనసుకే మనసుకే ఆ వరసే చెప్పమందే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఇలా యాడ్ చేసి ఏ విధంగా ఎలా అనేది లవ్ స్టేటస్ ఫీలింగ్ లవ్ స్టేటస్ వీడియో అనేది ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే కూడా నేననేది లేటెస్ట్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అనేది నేననేది అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని మీరు ఎండ్ వరకైతే చూడండి, స్కిప్ అయితే అసలు చేయొద్దు. స్కిప్ చేస్తే కూడా మీకు అనేది ఏమే కానీ అర్థం కాదు ఫ్రెండ్స్. స్కిప్ చేయకోకుండా ఈ యొక్క వీడియోని మీరు ఎండ్ వరకైతే మీరు చూసినట్లయితే కూడా కంప్లీట్గా మీకు అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా మీకు అనేది అర్థం అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అనేది ఏ లిరిక్ అనేది కావాలో, ఏ సాంగ్ లిరిక్ అనేది కావాలో కింద మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేసేయండి. అలాగే ఈ యొక్క డిస్క్రిప్షన్ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, అందులో కూడా మీరు అనేది జాయిన్ అనేది అయిపోయి మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకొని నాకు అనేది వాట్సాప్లో మీరు అనేది సెండ్ చేస్తే కూడా ఆ యొక్క లిరిక్ అనేది నేననేది మీకోసం నేను క్రియేట్ చేసి అప్డేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా మనం అనేది టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాము ఫ్రెండ్స్. లెట్ గెట్ స్టార్టెడ్. మనకు ముందుగా ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఏది ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ మైనస్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది 1:1 రేషియో పైన మీరు ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ అయితే చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి ఈ యొక్క బ్లాక్ కలర్ అనేది మీరు అనేది 30 సెకండ్స్ అనేది డ్రాగ్ చేయండి. మనకనేది వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరు అయితే డ్రాగ్ అయితే చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లేయర్ లేక్ వెళ్ళేసేయండి. లేయర్ లేక్ వెళ్ళేసి మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసాక సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అనేది మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెట్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది మీరు సెట్ చేసుకోండి. చూడండి, నేను అనేది ఈ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇమేజ్ కాదు. సో ఇక్కడ మీరు లేయర్ లేక్ వెళ్ళేసి మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసిన తర్వాత నేననేది ఈ యొక్క సాంగ్ అనేది మీకు ఈ లిరిక్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్ తగిన లిరిక్స్ తగినట్టు సాంగ్ అనేది నేనైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేననేది బ్యాక్గ్రౌండ్ అనేది మ్యూజిక్ అనేది ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశాను. ఎందుకంటే నాకు అనేది కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి నేననేది ఆ లిరిక్ కాకోకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చేంజ్ అనేది చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అది ఏ విధంగా ఎలా అనేది మనం సెట్ చేసుకోవాలో ఆ యొక్క లిరిక్ తగినట్టు సాంగ్ అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో అందుకే మీరు అనేది వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అది. సో ఇలా అనేది మీరు ఈ యొక్క వీడియోని ఇలా మీరు నేను ఇచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇలా మీరు అనేది సెట్ చేసుకున్నాక సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు అనేది స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు అనేది క్రోమాకి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి. ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ 50% అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ చాలామంది ఇక్కడే మీరు అనేది కన్ఫ్యూజ్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అనేది క్లారిటీగా మీరు అనేది వినండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కీ కలర్ ఉంది కదా, ఆ యొక్క కీ కలర్ లేకే ఆప్షన్ లేకే వెళ్ళేసి ఇక్కడ మీరు కీ కలర్ అనేది ఏ ఆప్షన్ ఇస్తారంటే ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అనేది బ్లూ కలర్ మనకు రిమూవ్ అయిపోవాలి కాబట్టి మనం అనేది బ్లూ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూడండి మనకు అనేది బ్లూ కలర్ ఏ విధంగా ఎలా అయితే రిమూవ్ అయిపోయిందో మనకు అనేది మిగతాదంతా మనకు ఎలాగైతే ఉందో అలాగనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలా అనేది కీ కలర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసేసుకోండి. చూడండి నేను అనేది మీకు చూపించడం కోసం ఈ యొక్క ఇమేజ్ని నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నా. ఇలా మీరు అనేది సెలెక్ట్ అనేది చేసేసుకున్నాక దీన్ని అనేది కొద్దిగా చిన్నది అనేది చేసేసి దీన్ని మీరు క్రాపింగ్ లేకెళ్ళేసి దీన్ని మీకు నచ్చిన విధంగా ఇలా మీరు అనేది క్రాప్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ షేప్ అనే ఆప్షన్ లేకెళ్ళేస్తే కూడా చూడండి మనకు అనేది లవ్ సింబలే కదా అది ఉండేది. మనకు కావాల్సిన లవ్ సింబల్ అనేది మనం ఇలా సెట్ చేసుకొని ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క లవ్ సింబల్ ఉంది కదా దీన్ని జూమ్ అనేది చేసేసి ఈ విధంగా మీరు అనేది ఇలా అనేది మీరు ఇచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండో బ్యాక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క ఇమేజ్ అనేది. సో ఈ విధంగా మీరు అనేది సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఈ మీరు ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. మనకు అనేది ఈ యొక్క వీడియోకి ఇలా మనం అనేది ఇలాగే ఇచ్చుకుంటేనే చాలా అంటే చాలా క్యూట్గా అనేది ఉంటుంది. సో ఇలా మీరు అనేది డ్రాగ్ చేసినాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. మీడియాలోకి వెళ్ళేసాక మళ్ళీ మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు ఈ విధంగా మీరు ఇలా సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ మీరు క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు మళ్ళీ ట్యాప్ చేసి షేప్ లెక్క వెళ్ళేసి మళ్ళీ మీరు లవ్ సింబలే మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు అనేది సెలెక్ట్ అనేది చేసేసుకున్న తర్వాత మీకు కావాల్సినట్టు మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే జూమ్ అనేది చిన్నది చేసేసుకొని సో ఫ్రెండ్స్ ఇలా మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. సో చాలా అంటే చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా అనేది ఎఫెక్ట్తో మీరు అనేది చాలా అంటే చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా మీరు అనేది క్రియేట్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఈజీగా మీరు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆ సాంగ్ తగ్గినట్టు మనకైతే రావాలి కదా. ఆ సాంగ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. అలాగే ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అనేది నేను డైలీ అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇమేజ్ కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. మనకు 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరు డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో పైన నేను ఇచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్లో స్పీకర్ ఐకాన్ ఉంది కదా ఆ యొక్క స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే కూడా మనకు అనేది ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది రిమూవ్ అయిపోయింది. చూడండి మనకు అనేది ఎలా ఏ విధంగా రిమూవ్ అయిపోయిందో అలా అనేది మనకు అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. అలా మనకు రిమూవ్ అనేది అయిపోయాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి సో సారీ ఫ్రెండ్స్ లేయర్లే కాదు ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేస్తే కూడా మీ మొబైల్లో ఏ ఏ సాంగ్స్ ఉన్నాయో ఆ యొక్క సాంగ్స్ అయితే ఇందులో డిస్ప్లే అవుతాయి. సో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన లిరిక్స్ తగ్గినట్టు ఆ సాంగ్ కావాలి కాబట్టి ఆ సాంగ్ అనేది ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇందులో మీకు అనేది కనపడకపోతే కూడా పైకి స్క్రోల్ చేస్తే ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఏ ఫోల్డర్లో అయితే మీరు డౌన్లోడ్ చేసి ఉంటారో ఆ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళేసి సో ఫ్రెండ్స్ ఆ యొక్క ఫోల్డర్లో మనకు అనేది ఆ సాంగ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి సో చూడండి ఆ యొక్క సాంగ్ ఇలా
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో మ్యూజిక్ అనేది మనకైతే వస్తుంది కాబట్టి ఆ మ్యూజిక్ అనేది మీరు ఇలా ముందుకు స్క్రోల్ చేసి మనకనేది 17 సెకండ్స్లో మనకనేది లిరిక్స్ స్టార్ట్ చేయనట్టయితే కూడా ఆ యొక్క 17 సెకండ్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు ట్రిమ్ టు స్లిప్ నైన్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేస్తే మనకనేది ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అది కూడా మనకనేది ఇలా అనేది మనకనేది సెట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకనేది ఇలా అనేది మనం అనేది ఈ విధంగా లిరిక్ తగ్గినట్టు సాంగ్ అనేది క్రియేట్ అనేది ఇలా మీరు అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు అనేది మనకైతే ఎండ్ అయితే అయిపోయింది ఇందులో మనకనేది. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇలా మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు సీజర్ పైన మీరు ట్యాప్ చేసి సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి ఒక్కటి అలాగే మీరు చేయాలా ఇలాగే మీరు అనేది. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్, ఇలాగ మీరు అనేది సాంగ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఆడియో పైన సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క ఆడియో కూడా ఇలాగే మీరు అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే సెట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు సెట్ అనేది అయిపోయాక ఇక్కడ మీరు షేడ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్లో మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అడ్జస్ట్ అనేది చేసేసుకొని ఇక్కడ మీకు అనేది మనకు ఫ్రేమ్ రేటింగ్ 30 కావచ్చు, 30నే మీరు ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంత MBలో కావాలో అంత MBలో ఇక్కడ కూడా మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా ఆ యొక్క వీడియో అనేది మీరు క్రియేట్ చేసిన వీడియో అనేది మీ మొబైల్లో ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయినాక మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.